హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పొద్దున్న లేస్తే టైంతోనే మన డే అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకా నైట్ నిద్రపోయే ముందు కొన్నిసార్లు టైం చూసి మరీ నిద్రపోతాము. టైం చూడకుండా ఏ పని, ఉరుకులు, పరుగులు అవ్వవు. వాల్ క్లాక్స్ మన ఇంట్లో ఎన్ని ఉన్నా కొన్నిసార్లు చేంజ్ చేయాలనిపిస్తుంది, న్యూ లుక్ ఉండాలి ఇంటికని. అయితే ఐకియాలో అసలు వాల్ క్లాక్స్ ఏమేమి ఉన్నాయో, కాస్ట్ ఎంతో చూసేద్దాం. ఇక్కడ చూడండి, వాల్కి మంచిగా టోక్యో, లండన్, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ టైమింగ్స్తో వాల్ క్లాక్స్ స్టిక్ చేశారు ఐకియాలో. ఎంత బాగున్నాయో. కొంతమంది వాల్ క్లాక్స్ని చాలా ఇష్టపడతారు. ఆఫీసెస్లో, స్కూల్స్లో డిఫరెంట్ టైమింగ్స్తో ఇలా వాల్ క్లాక్స్ వాల్ పైన డెకరేట్ చేసుకుంటే లుక్ ఆసమ్గా ఉంటుంది. స్కూల్స్లో డెకరేట్ చేసుకుంటే స్టూడెంట్స్కి డిఫరెంట్ కంట్రీ టైమింగ్స్ ఎలా ఉన్నాయో కొంచెం అవేర్నెస్ వస్తుంది వాళ్ళకు కూడా. ఈ క్లాక్ని హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది, లేకపోతే వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. 2-in-1 అన్నమాట. ఈ క్లాక్ అయితే చాలా బాగుంది, వింటేజ్ టైప్ క్లాక్, ఇంకా లైట్ వెయిట్ ఐరన్తో చేసింది. ఈ క్లాక్ డోర్ లోపల ఓపెన్ చేసి చూస్తే 2 షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. మంచిగా మనం చిన్న చిన్నవి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్లాక్ని మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే కబోర్డ్స్ పైన అయినా పెట్టుకోవచ్చు. ఈ క్లాక్ రౌండ్ షేప్లోనే ఉంది, కానీ సైడ్స్కి వుడెన్ లుక్తో డిజైన్ చేశారు. ఇవి వచ్చేసి డిజిటల్ వాచెస్, అలారంతో పాటు ఉన్నాయి. ఇంకా మనము నైట్ నిద్రపోయే ముందు అలారం పెట్టేసి పడుకోవచ్చు. మొబైల్ అలారమ్స్ కన్నా కూడా చాలా గట్టిగా సౌండ్ వినిపిస్తుంది మనకి. ఈ వాచెస్ మన చిన్నప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళము. ఈ వాచెస్ మనం నిద్రపోయే ముందు పక్కకి పెట్టుకొని అలారం పెట్టేసి పడుకునేవాళ్ళము. అప్పుడు మొబైల్స్ కూడా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మొబైల్స్ రావడం వల్ల మొబైల్లోనే అలారమ్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాము. కానీ మొబైల్ కన్నా కూడా ఇలాంటివి అలవాటు చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. న్యూ హౌజెస్ కొనుక్కున్నా, హౌజెస్ రెనోవేట్ చేసుకున్నా, లేకపోతే మన ఇంట్లో ఉండే పాత వాల్ క్లాక్స్ చూసి చూసి బోర్ అనిపించింది అనుకున్నా, ఐకియాలో వాల్ క్లాక్స్ మీకు నచ్చితే ఐకియాకి విజిట్ చేసి కొనుక్కోవచ్చు. నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఎన్ని వాల్ క్లాక్స్ ఉన్నాయో అన్ని వాల్ క్లాక్స్, డిజిటల్ క్లాక్స్ కవర్ చేశాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.